గురించి మాట్లాడడం లేదు. కేసీఆర్ కూడా ఆయన పదవికి తగ్గట్టు, ఆ కుర్చీకి తగ్గట్టు ఆలోచన చేస్తే, మాట్లాడితే బాగుంటుందని మొత్తం సొసైటీ కూడా ఫీల్ అవుతుంది. మన కేటీఆర్ గారు ఎక్కడన్నది ర్యాలీ తీసింది, ఎక్కడ? నల్గొండ జిల్లాలో ర్యాలీ తీశారు. ఆ ర్యాలీ తర్వాత ఒక గ్యాదరింగ్, గ్యాదరింగ్ తర్వాత ఒక మీటింగ్. సో వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, కోవిడ్ రూల్స్ వాళ్ళకు వర్తించవట. వాళ్ళేమో 28లో 29లో ఆ ప్రోగ్రామ్ జరిగితే జీరో వచ్చింది 1వ తేదీ అన్నట్టు మాట్లాడాడు కేటీఆర్ గారు. అయ్యా చిన్నదరా, అంతకంటే ముందు 25వ తేదీ కూడా ఒక జీరో వచ్చింది. దీంట్లో కూడా ర్యాలీస్, పబ్లిక్ ఈవెంట్స్, గ్యాదరింగ్స్ ఆ ప్రోహిబిటెడ్ టిల్ జనవరి 2 అని ఈ జీవో చెప్తుంది. అంటే రూల్స్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి వర్తించవు. కరోనా రూల్స్ ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తాయా? నేను ఈ కుటుంబాలని పరామర్శించడము, వాళ్ళని పిలిపించుకుంటే మర్యాదగా ఉండదు కాబట్టి మేమే వెళ్ళాలి, మేమే వెళ్ళి పరామర్శిస్తాము అని ఆవేదన యాత్ర ఒకటి ప్లాన్ చేస్తే మాకు పర్మిషన్ వీల్లేదు అన్నారు. అయ్యా మేము ర్యాలీగా వెళ్ళము, మేము పబ్లిక్ మీటింగ్ చేయము, గ్యాదరింగ్ కూడా చేయము. మీరు ఎంత కాన్వాయ్ వెళ్ళమంటే 3 కార్లా 5 కార్లా 2 కార్లా ఎంత వెళ్ళమంటే అంతే వెళ్తాం. మాస్ గ్యాదరింగ్ కి డెఫినేషన్ చెప్పండి, 50 పీపులా 40 పీపులా 20 పీపులా చెప్పండి, అంతమందే వెళ్తాం. రూల్స్ ని ఏమాత్రం అతిక్రమించము అని చెప్పినప్పటికీ కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే అధికార పక్షం ఏమైనా చేయొచ్చు, రూల్స్ చేసేది వాళ్ళే, బ్రేక్ చేసేది వాళ్ళే. అసలు కరోనా గురించి ఎంత అక్కరుందండి కేసీఆర్ గారికి? కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమిటి, కరోనా అప్పుడు పారాసిటమాల్ తీసుకుంటే సరిపోదని చెప్పలేదా? 28 డిగ్రీలలో కరోనా చచ్చిపోతుందని కేసీఆర్ గారు చెప్పలేదా? మేము మొత్తుకొని కరోనాను